సో టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంటే ఫుడ్ గురించి ఎలాగో మనకి తెలియకుండా మనం వచ్చాం కాబట్టి ప్రభాస్ గారి సెట్ లో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అబ్బా. సో మీరు అంటే లైక్ ఎలా ఎలా పెట్టేవారు ఫుడ్ ఎలా పెట్టేవారు ఏంటి? ఆయన ఆయన సెట్ లో ఫుడ్ కోసం వచ్చు ఇది నేను రెండోసారి వింటున్నాను సార్. ఆయన సలార్ టైమ్ లో కూడా వాళ్ళ యాక్టర్స్ అందరూ ఇదే చెప్పారు. మొన్న నేను కల్కిలో అబ్బాయి ఆకాష్ ని చేసా, ఆ అబ్బాయి కూడా ఫుడ్ గురించే చెప్పారు. ఫుడ్ విషయంలో చాలా, సో లంచ్ బ్రేక్ డిన్నర్ బ్రేక్ కోసం వెయిట్ చేసే అట్లా ఉంటుంది ఫుడ్ వెయిట్ చేస్తాను. ఓకే, బాగా ఎక్కువగా అంటే లైక్ మీరు ఏది ఎక్కువ ఇష్టంగా తినేవారు? బేసికల్లీ చాలా వెరైటీస్ ఉంటుండే సెట్ మీద. ఓకే, సో ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నా, ఇష్ట లాట్ ఆఫ్ నాన్ వెజ్. బేసికల్గా ప్రభాస్ గారి గురించి ఒక టాక్ అయితే ఉంది బయట. సో బేసికల్గా ఆయన షూటింగ్ పీరియడ్లో ఆయనకి మూడ్ ఉందంటే ఫుల్ షూట్ చేసేస్తారు, లేదు అని అంటే ఆయన బద్దకిస్తారు. ఆయనతో పాటు టీమ్ మొత్తాన్ని బద్దకించి ఆడిస్తూ ఉంటారు, క్రికెట్ ఆర్ లూడో ఆర్ వాట్ ఎవర్ ఇస్ దట్ అని అంది. అది అది ఎంతవరకు నిజం, అలా ఏమైనా జరిగిందా? అంటే ఏమో నా నా షూట్ అప్పుడైతే ఇస్ లైక్ జస్ట్ యూస్ టు కమ్ అండ్ యూస్ టు వెరీ సిన్సియర్ షాట్స్. అంటే ఈజ్ వెరీ జోవియల్ అండ్ ఫుల్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అయినా మన సెట్ మీద కూడా ఫుల్ ఫుల్ జోక్స్ అవన్నీ అవన్నీ వేస్తుంటాడు. బట్ నో ఐ అంటే నా బేసిక్గా ఇట్స్ లైక్ ఆ టెన్షన్ ఉంటుండే సెట్ మీద, లైక్ బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్ నువ్వు మధ్యలో క్రికెట్ ఆడుకునే చేసినప్పుడు మీకు ఏమైనా ఇంజురీ అవడం లాంటిది ఏమైనా జరిగిందా? యా, దెబ్బలు తాకినాయి బేసిక్గా బుజ్జీల పడేటప్పుడు, అది ఇంజురీ ఇట్లా కాళ్ళకి తాగడం, నన్ను పైకి పుల్ చేసినప్పుడు అప్పుడు ఆ బ్రిడ్జ్ దాకడం అవన్నీ అయినాయి. బట్ ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ జాబ్. నాకు నచ్చినాయి ఆ దెబ్బలు. కల్కితో పోలిస్తే వచ్చిన సక్సెస్ తో పోలిస్తే దెబ్బలు ఏమంటి అంటారా? ఏమన్నా చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే స్క్రీన్ మీద అవన్నీ గుర్తురావు కదా. అసలు ఒక బొమ్మను లాగిన టిట్టలాగి నేను ఫ్రీ బంజీ జంపింగ్, ఫ్రీ స్కై డైవింగ్ ఇవన్నీ చేసిన నాకు ఎవ్రీడే లవ్ లవ్. నాకు స్టన్స్ ఉన్న రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది లోపల అది హార్నెస్ అని వేసి అది నీకు బ్రీదింగ్ కూడా ప్రాపర్గా కాదనమాట. బట్ ఇట్స్ లైక్ నాకైతే మజా వచ్చింది. ఓకే,